హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఆటో యాన్సిలరీ కంపెనీ గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ జమ్నా ఆటో ఇండస్ట్రీస్. సో దీన్ని జేఐ ఇండస్ట్రీస్ అని కూడా అంటారు. సో జమ్నా ఆటో ఒక ఆటో యాన్సిలరీ కంపెనీ. ఓకే, సో ఈ వీడియోలో నేను ఈ జమ్నా ఆటో గురించి మాట్లాడతాను. ఓకే, వాల్యుయేషన్స్ గురించి, అసలు ఇదేం చేస్తుంది, అలాగే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ లెవెల్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను, ఏ లెవెల్స్లో మనం ఎంటర్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఓకే, సో ఈ అలాగే నేను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నుంచి కొన్ని విషయాలు తీసుకొని, అలాగే ఈ కంపెనీ యొక్క ఆ మోడల్ ఏంటి, వర్కింగ్ మోడల్ ఏంటి, కంపెనీ ఎలా డెవలప్ అవ్వాలనుకుంటుంది అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. నేను ఇక్కడ డీసీబీ బ్యాంక్ గురించి మాట్లాడాను. సో డీసీబీ బ్యాంక్ వన్ ఆఫ్ ద అప్కమింగ్ గ్రేట్ బ్యాంక్. ఓకే, సో ఇది మోస్ట్లీ రిటైల్ లెండింగ్ మీద ఇన్కమ్ ఉంది. దీనికి ఎక్కువ లోన్ బుక్ అంతా రిటైల్ లెండింగ్ ఉంది. అలాగే ఇది స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళకి లోన్స్ ఇస్తుంది. సో డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎన్పిఎస్ చాలా తక్కువ ఈ బ్యాంక్కి. ఓకే, సో ఈ కంపెనీ, ఈ బ్యాంక్ గ్రో అవుతున్న కొద్దిగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఈ గ్రోత్లో మనకి ఈ స్టాక్ ఇక్కడ నుంచి చాలా హై లెవెల్స్కి వెళ్తుందని నేను భావిస్తున్నాను. సో మనకి లాంగ్ టర్మ్ హారైజన్ ఉంటే కనుక తప్పకుండా ఈ బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్ అవుతుంది. సో మీరు మంచి లెవెల్స్ చూసుకొని డీసీబీ బ్యాంక్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే నేను చాలా వీడియోస్ చేశాను. సో ఆ దీని గురించి అంతా, డీసీబీ బ్యాంక్ గురించి అంతా నేను ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, సారీ నేను దగ్గర 1 వీక్ వీడియోస్ చేయలేదు, కొంచెం వర్క్లో ఉండి చేయలేకపోయాను. అలాగే నేను రానున్న టైంలో కొంచెం వీడియోస్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను. ఓకే, బట్ క్వాలిటీ వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను, మన దీపావళి వస్తుంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓకే, సో దసరా కోసం అట్లీస్ట్ దసరా ముందు ఒక వీడియో చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ స్టాక్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అలాగే మన దీపావళికి వచ్చే టైంకి నేను ఒక పోర్ట్ఫోలియో లాగా ఒక 8 to 9 స్టాక్స్, అట్లీస్ట్ ఒక 10 స్టాక్స్ నేను మీకు చెప్తాను. అంటే వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేయకపోయినా ఒక 10 స్టాక్స్ ఇస్తాను. సో అందులో కొన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే, కొన్ని డిస్కస్ చేయని స్టాక్స్ గురించి నేను సపరేట్గా ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క వీడియో అలాగా కేటాయిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 10 స్టాక్స్ మనకి మంచి మంచి స్ట్రాంగ్ స్టాక్స్. ఓకే, అవి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నుంచి ఎక్కువ ఉన్నాయి. బట్ అలాగే మన పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడానికి నేను మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ని కూడా పెట్టాను, గ్రోత్ అన్న స్టాక్స్ని కూడా పెట్టాను, అందులో పెట్టడం జరిగింది. సో ఇది నేను దీపావళి టైంకి, నేను దీపావళి కంటే ముందు 1 or 2 days బిఫోర్ దీపావళి ఈ 10 స్టాక్స్ మీకు రిలీజ్ చేస్తాను. సో ఇవి ఖచ్చితంగా మనకి ఒక 5 to 10 years మీకు ఇన్వెస్ట్మెంట్ హారైజన్ ఉంటే అందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే అట్లీస్ట్ ఇది ఈ 10 స్టాక్స్ ఈ పోర్ట్ఫోలియో మీకు అట్లీస్ట్ 30 to 35% రిటర్న్, అట్లీస్ట్ లీస్ట్ చెప్తున్నాను, 30% రిటర్న్స్ మీకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో 30% అంటే మీరు దగ్గర దగ్గర మీకు 2.5 years కల్లా, ప్రతి ఎవ్రీ 2.5 years మీకు మీ మనీ డబుల్ అవుతాయి. 30% అంటే మీకు ఎవ్రీ ఇయర్ 30% CAGR. ఓకే, సో అంటే ఈ 1 year క్రితం, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 1 year నాకు 30% చేయాలి అనే పద్ధతి కాదు. 30% CAGR అంటే ఓవరాల్ గ్రోత్. సో మనకి, సో లాంగ్ టర్మ్ లో CAGR మనం క్యాలిక్యులేట్ చేస్తే బాగుంటుంది. అంటే వెంటనే ఇన్వెస్ట్ చేసిన వెంటనే 1 year, 2 years, 3 years 30% రావటం కష్టం. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మార్కెట్ 60%, 100% రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి -10%, 20% కూడా ఇవ్వచ్చు. బట్ ఈ స్టాక్ పోర్ట్ఫోలియోలో మీ పోర్ట్ఫోలియో ఇది మీకు బేర్ మార్కెట్లో కూడా ఈ పోర్ట్ఫోలియో మీ మనీ ప్రొటెక్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను, చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, బట్ అట్లీస్ట్ మీరు ఒక 20 years కనుక పీరియడ్ పెట్టుకుంటే కనుక మీరు 3 years
ట్వంటీ ఇయర్స్ పీరియడ్ కనుక మీరు పెట్టుకుంటే తప్పకుండా వాటిల్లో ఇన్వెస్ట్ చేసి అలా వదిలేయచ్చు. మోస్ట్లీ ఆ స్టాక్స్ అలాంటి స్టాక్స్ నేను మీకు చెప్తాను. ఓకే, అలాగే మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, 30% రిటర్న్స్ చూసుకుంటే 20 ఇయర్స్కి దగ్గర దగ్గర 10 crores అవుతుంది మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే. బట్ ఇవేంటంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కదా, సో స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా మనం ప్రతి ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ 3 months కానీ ఒకసారి ఆ స్టాక్ కండిషన్ ఏంటో మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో అలాంటి పోర్ట్ఫోలియో త్వరలోనే మీకు దీపావళికి ముందే నేను అలాంటి పోర్ట్ఫోలియో మీకు అందిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేద్దాం మనం. జమ్నా ఆటో ఇండస్ట్రీస్ బేసికల్ గా ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇది కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు, లీఫ్ స్ప్రింగ్స్ అంటారు, లీఫ్ స్ప్రింగ్, పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్, కన్వెన్షనల్ లీఫ్ స్ప్రింగ్. మీరు ఎప్పుడైనా కార్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ లారీస్ ఉంటాయి కదా, లారీస్ కింద చూడండి ఈ స్ప్రింగ్స్ ఉంటాయి. సో ఈ స్ప్రింగ్స్ ఉంటాయి, అలాగే ఎయిర్ సస్పెన్షన్స్. సో ఇవి జనరల్ గా ఈ కంపెనీ జమ్నా ఆటో ఫస్ట్ లీఫ్ స్ప్రింగ్స్, పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ చేసే కంపెనీ, అమ్మే కంపెనీ. సో ఈ కంపెనీ ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఈ లీఫ్ స్ప్రింగ్స్. అలాగే ఈ కంపెనీ ఏంటంటే మనకి ఇండియాలో ఫస్ట్ కంపెనీ లీఫ్ స్ప్రింగ్స్ తయారు చేయటం, అలాగే ఇండియా లార్జెస్ట్ కంపెనీ ఇండియాలో ఇది కంపెనీ మనకి లీఫ్ స్ప్రింగ్స్ తయారు చేయటం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే లెఫ్ట్ యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్, ఈ 3-4 ఉన్నాయి కదా, ఈ స్టెబిలైజర్ బార్, యూ బోల్ట్, జీ స్ప్రింగ్, సో ఈ వీటిల్లోకి లేటెస్ట్ గా ప్రొడక్ట్స్ వీటిల్లో డెవలప్ చేస్తుంది. ఓకే, వాటి గురించి మాట్లాడతాను నేను. బట్ ఇది ఏంటంటే కంపెనీ అంటే లీఫ్ స్ప్రింగ్స్, ఇవి మీరు లారీల కింద వాటి కింద కమర్షియల్ మన వెహికల్స్ కూడా, మన సివి కమర్షియల్ వెహికల్స్, మీడియం కమర్షియల్ వెహికల్స్, హెవీ వెహికల్స్ లో కూడా మనం ఈ స్ప్రింగ్స్ చూస్తాం మీరు చూడండి. సో ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ అనమాట. అలాగే ఈ కంపెనీ మెయిన్ ఏంటంటే ఒకసారి, ఈ కంపెనీ ఏంటంటే 70% మార్కెట్ షేర్ ఉంది ప్రస్తుతం అయితే, 70% మార్కెట్ షేర్ ఉంది లీఫ్ స్ప్రింగ్స్ ఇండియాలో. ఓకే, ఈ లీఫ్ స్ప్రింగ్స్ 70% మార్కెట్ షేర్ ఉంది. ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ చూసినట్లయితే ఈ సూజీ, టాటా మోటార్స్, టొయోటో, అలాగే మహీంద్రా, అలాగే గ్లోబల్ గా కూడా మనకి జిఎం, జనరల్ మోటార్స్ కూడా ఇది సప్లై చేస్తుంది లీఫ్ స్ప్రింగ్స్. అలాగే మనకు అశోక్ లైలాండ్, వోల్వో, భారత్ బెంజ్, సో వీటన్నిటికి, ఈ కంపెనీస్ అన్నిటికీ ఇది లీఫ్ స్ప్రింగ్స్ ని అందిస్తుంది. ఓకే, సో ఈ కంపెనీ చాలా, ఈ కంపెనీ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీకి స్ట్రాంగ్ R&D అనేది చాలా స్ట్రాంగ్, ఈ కంపెనీకి మీకు చూపిస్తాను R&D. సో R&D చూడండి, 1990 నుంచి R&D యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. సో ఇదేంటంటే టెక్నికల్ టైఅప్ విత్ రైడ్వెల్ కార్పొరేషన్ USA. సో టెక్నికల్లీ దీనికి R&D అంటే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కదా, సో ఈ రీసెర్చ్లో టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. సో వీళ్ళు ఏంటంటే 2 కంపెనీస్తో టైఅప్ చేసుకున్నారు, ఒకటి రైడ్వెల్ కార్పొరేషన్ అమెరికన్ కంపెనీ అది, ఇంకొకటి ఏమో టిన్స్లే బ్రిడ్జ్ UK కంపెనీ. సో ఈ 2 కంపెనీస్ నుంచి దీనికి స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ అనేది అవైలబుల్ లో ఉంది. మీకు చూసినట్లయితే ఈ రైడ్వెల్ కార్పొరేషన్ కూడా మనకి యాక్సిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా యాక్సిల్ సస్పెన్షన్, ఇవి లెఫ్ట్ యాక్సిల్స్, అలాగే ఎయిర్ సస్పెన్షన్. ఎయిర్ సస్పెన్షన్ అంటే మనకి ఈ బ్యాగ్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ వెనక. సో ఈ ఎయిర్ బ్యాగ్స్ ఏం చేస్తాయంటే ఎయిర్ తో ఫిల్ అవుతాయి, ఫిల్ అయ్యి మనకి సస్పెన్షన్ ఇస్తాయి షాక్ అబ్జార్బర్ టైప్ లో అనమాట. ఓకే, సో ఇవి ఎయిర్ సస్పెన్షన్. సో ఈ కంపెనీ, ఈ రైడ్వెల్ కార్పొరేషన్ USA ఉంది కదా, సో ఈ ఎయిర్ సస్పెన్షన్స్ అలాగే యాక్సిల్, లిఫ్ట్ యాక్సిల్స్ ఆ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ లో డెవలప్ చేస్తుంది. సో ఈ రైడ్వెల్ కార్పొరేషన్ కు ఆల్రెడీ 42 రిజిస్టర్డ్ పేటెంట్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి చూడండి, ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ పారాబోలిక్ స్ప్రింగ్స్ ఆన్ ఇండియన్ రోడ్స్. సో ఇండియాలో ఫస్ట్ పారాబోలిక్ స్ప్రింగ్స్ తెచ్చింది కంపెనీ ఇది, అలాగే ఫస్ట్ లీఫ్ స్ప్రింగ్ డిజైన్ సెంటర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఈ కేటగిరీలో, ఈ స్ప్రింగ్స్ లో ఫస్ట్ R&D సెంటర్ ఇండియా ఇది. అలాగే ఈ R&D సెంటర్ కి ఏంటంటే మల్టీ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్, అలాగే లిఫ్ట్ యాక్సిల్స్, అలాగే ఎయిర్ సస్పెన్షన్, ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మ్యానుఫ్యాక్చర్ చేయగల కెపాసిటీ ఉంది R&Dకి. అలాగే డిజైన్డ్ అండ్ డెవలప్డ్ స్ప్రింగ్స్ ఫర్ జనరల్ మోటార్స్, నావిస్టర్ అండ్ ఫోర్డ్ యూరప్. ఓకే, సో మల్టీ యూటిలిటీ వెహికల్స్ కూడా, ఇది ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇది డిజైన్ చేయడం జరిగింది ఈ R&D సెంటర్ నుంచి. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ కంపెనీ ఏంటంటే స్ట్రాంగ్ R&D
ఇదంతా బాగుంది. సో ఈ కంపెనీ ఏంటంటే మెయిన్ గా మార్కెట్ షేర్ దీనికి 70% మార్కెట్ షేర్ ఉంది, అలాగే ఆర్ఎండీలో ఇది మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ మెయిన్ గా ఇప్పుడు ఎక్స్పాన్షన్ న్యూ ప్రొడక్ట్స్ కి ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇందాక మనం చూసినట్లయితే చూసాం కదా మనం ఎయిర్ సస్పెన్షన్ లిఫ్ట్ యాక్సెల్స్, సో దీనికి సపోర్ట్ గా కూడా ఈ కంపెనీ ఫారిన్ కంపెనీస్ తో టైఅప్ చేసింది. ఓకే, సో ఇది ఇది ఈ ఆర్ఎండీ డిజైన్ వీళ్ళకి ఏంటంటే వ్యాలిడేషన్, టెస్టింగ్, అప్రూవల్ అన్ని ఆర్ఎండీ హౌస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఈ ఆర్ఎండీ ఏంటంటే ఈ ఆర్ఎండీలో ఏం చేస్తారంటే వీళ్ళు ఓఈఎం అంటారు కదా, మీరు ఎక్కడ నుంచి చదువుంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్ కి పర్టికులర్ లీవ్ స్ప్రింగ్ కావాలి, లేకపోతే పర్టికులర్ యాక్సిల్ లిఫ్ట్ యాక్సిల్ కావాలి. సో అశోక్ లేలాండ్ వాళ్ళు వీళ్ళు ఆర్ఎండీ సెంటర్కి వచ్చి ఇలా ఇలా అని చెప్తారనమాట. సో ఏదైతే కస్టమర్ కావాలో ఆ టైప్ ఆఫ్ డిజైన్ వీళ్ళు ఆర్ఎండీ లో ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కస్టమర్స్ తో చాలా క్లోజ్ గా వ్యవహరిస్తుంది ఆర్ఎండీ సెంటర్. సో కస్టమర్స్ కి తగ్గట్టు వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు. అలాగే ఇది గ్లోబల్ లెవెల్ ఆర్ఎండీ సెంటర్. ఓకే, సో గ్లోబల్ లెవెల్ ఆర్ఎండీ సెంటర్. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే చూడండి మీకు ఇక్కడ ఇది పోస్ట్ ఒకటి మనీ కంట్రోల్లో. సో ఇందులో వీళ్ళు చూడండి, జమ్నా ఆటో ఇండస్ట్రీస్ ఇస్ లీడింగ్ స్ప్రింగ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లయర్ టు కెమికల్ కమర్షియల్ వెహికల్స్. ఓకే, సో అలాగే ఈ కంపెనీ ఏంటంటే మనకి ప్రాఫిట్ ఆఫ్ ప్యాట్ మార్జిన్స్ ఈ కంపెనీ ఇయర్ ఈ క్వార్టర్ 7.1% ఉంది. సో జనరల్గా ఏంటంటే ఈ కంపెనీ మీరు చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క మెయిన్ గ్రోత్ ఎక్కడి నుంచి అంటే డిమాండ్. సో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మనకి కమర్షియల్ వెహికల్స్ లో మంచి కమర్షియల్ వెహికల్స్ గ్రోత్ మంచి గ్రో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ గ్రోత్ లో మనకి ఈ కంపెనీ యొక్క మనకి 70% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది కదా సివి కమర్షియల్ వెహికల్ స్ప్రింగ్స్. సో ఈ కంపెనీ కూడా డెవలప్ అవుతుందని మనకి అనలిస్ట్ భావిస్తున్నారు. అలాగే మనం డిస్కస్ చేసాం స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఆర్ఎండీ. సో ఆర్ఎండీలో అది మంచి సపోర్ట్ ఉంది, ఆర్ఎండీ సపోర్ట్ దీనికి. చూడండి ఇక్కడ రైడ్వెల్ కార్పొరేషన్, ఓకే, అలాగే టిన్స్లే బ్రిడ్జ్. సో ఈ కంపెనీస్ తో వీరికి మంచి ఇది ఉంది. అలాగే స్ట్రాంగ్ కమర్షియల్ వెహికల్ డిమాండ్. సో కమర్షియల్ వెహికల్ డిమాండ్ ఉండటం వల్ల మనకి ఈ కంపెనీకి చాలా గ్రోత్ ఉంటుంది. బట్ చూడండి మనకి వెహికల్స్ అనేవి సిక్లికల్ బిజినెస్, సో మనం ఆ విషయం కూడా చూసుకోవాలి. ఓకే, సో అలాగే దీనికి మెయిన్ ఈ మధ్య రైజింగ్ ఒకటి రా మెటీరియల్ ప్రైసెస్ రైజ్ అవుతున్నాయి. సో అదొకటి కన్సర్న్. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ మనకి చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ నెట్ సేల్స్ చూడండి, లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి పెరిగింది, 100% పెరిగింది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ కాస్ట్ కూడా మనకి 50% పెరిగింది. ఓకే, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి దగ్గర 80% ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. సో ఇదొకటి కన్సర్న్ మనకి, రైజింగ్ రా మెటీరియల్ కాస్ట్, అలాగే ఆపరేషనల్ కాస్ట్, ఎంప్లాయ్మెంట్ కాస్ట్. సో ఇవన్నీ కొద్దిగా హై ఎండ్ లో ఉన్నాయి. సో జనరల్ గా ఏంటంటే ఈ కంపెనీ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన గ్రోత్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇది మనం స్క్రీనర్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు చూడండి గ్రోత్, సేల్స్ గ్రోత్ చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ మనకి దగ్గర 15% దీని సేల్స్ గ్రోత్ ఉంది. సో ఈ కంపెనీ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా హైగా సేల్స్ని ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ని ఇంకా హైగా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెంచుతుంది. సో తప్పకుండా ఈ సేల్స్ గ్రోత్ ఇలా మెయింటైన్ అవుతుంది, లేకపోతే ఇంకా పెరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్ ఈ కంపెనీకి. అలాగే ప్రాఫిట్ గ్రోత్ చూడండి, 50% మోర్ దాన్ 50% ఉంది లాస్ట్ 3 ఇయర్స్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 30%. సో ఈ కంపెనీ రిటర్న్ గ్రోత్ ఆ పర్స్పెక్టివ్ లో చాలా మంచి పొజిషన్ లో ఉంది. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే మెయిన్ గా మనకి కమర్షియల్ వెహికల్స్ మనకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో దాని వల్ల ఈ కంపెనీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి వచ్చినా కానీ మనకి ఈ స్ప్రింగ్స్ వీటికి ఎఫెక్ట్ అవ్వవు. సో సస్పెన్షన్ సిస్టమ్స్, లిఫ్టింగ్ యాక్సిల్స్, అలాగే స్ప్రింగ్స్, సో ఇవన్నీ కూడా కామన్ అవి ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినా కానీ ఈ కాంపోనెంట్స్ తప్పకుండా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే స్ట్రాంగ్ మార్కెట్ ప్రెజెన్స్. సో మనం చూసాం కదా 70
ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ కూడా ఇది ఏంటంటే 15-20% ఉంది. ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ అంటే జనరల్ గా మనకి ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్, సో ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్ వచ్చి వీళ్ళు స్ప్రింగ్స్ తీసుకుందనుకోండి, సో స్ప్రింగ్స్ తీసుకుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ కమ్మరు. సో ఎవరైతే అంటే మనకి డైరెక్ట్ గా కస్టమర్స్ కమ్మరు, వీళ్ళు ఏంటంటే అశోక్ లేలాండ్ వచ్చేది అశోక్ లేలాండ్ యొక్క వెహికల్స్ కి వీళ్ళు స్ప్రింగ్స్ ఫిక్స్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అశోక్ లేలాండ్ వెహికల్ కొన్నాము, సో అశోక్ లేలాండ్ వెహికల్ రన్ చేస్తాను. సో మనకి కొనిన వెహికల్ కొనిన 2-3 ఇయర్స్ తర్వాత ఈ స్ప్రింగ్స్ ఏదైనా డ్యామేజ్ అయ్యాయనుకోండి, మనం మళ్ళీ అశోక్ లేలాండ్కి వెళ్ళాం కదా, మనం ఏంటంటే ఎక్కడైనా మెకానిక్ షాప్ కి అక్కడికి వెళ్తాం. సో ఆ మెకానిక్ షాప్ వాళ్ళ దగ్గర కూడా ఈ కాంపోనెంట్స్ ఉండటాన్ని ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ అంటారు. ఓకే, సో అది ఇప్పుడు దగ్గర 15-18% ఆఫ్టర్ మార్కెట్ సేల్ ఉంది. దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30-35% ఇంక్రీస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో దీనివల్ల ఈ సేల్స్ ఈ గ్రోత్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కాలం మనవు, మేబీ 2-3 ఇయర్స్ లో ఎవ్రీ 2-3 ఇయర్స్ ఈ స్ప్రింగ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఆఫ్టర్ మార్కెట్ సేల్స్, అందుకనే ఇది ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ కనుక ఇది ఇంప్రూవ్ చేసుకోగలిగితే దీనికి సేల్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే దీనికి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇది పెంచుకుంటూ వెళ్తుంది. సో ఇంతకు ముందు మనం చూసినట్లయితే పారాబోలిక్ స్ప్రింగ్స్, అలాగే మనం చూసాం కదా పారాబోలిక్ స్ప్రింగ్స్, లీఫ్ స్ప్రింగ్స్, ఇప్పుడు కొత్తగా ఇది లిఫ్ట్ యాక్సిల్స్, అలాగే ఎయిర్ సస్పెన్షన్స్, అలాగే ఇక్కడ చూడండి స్టెబిలైజర్ బార్, యూ బోల్ట్, జెడ్ స్ప్రింగ్, ట్రైలర్ సస్పెన్షన్, ఇవన్నీ అండర్ డెవలప్మెంట్ లో ఉన్నాయి. సో ఇందాక మనం మీకు చూపించాను కదా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఇవి డెవలప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు లిఫ్ట్ యాక్సిల్, ఎయిర్ సస్పెన్షన్ కూడా ఆల్రెడీ ఇది ఆ సేల్స్ లో మనకి చూపిస్తున్నారు. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ 33% రెవెన్యూ ఫ్రమ్ న్యూ ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూడండి 33% రెవెన్యూ ఫ్రమ్ న్యూ మార్కెట్స్. సో ఇది చూపిస్తుంది మనకి ఏంటంటే ఇది చాలా పాజిటివ్. ఇలాంటి కంపెనీస్ మన గ్రోత్ కంపెనీస్, ఎస్పెషల్లీ గ్రోత్ మనం చూసుకోవాలి అనుకుంటే, గ్రోత్ కంపెనీస్ మనకు కావాలనుకుంటే తప్పకుండా ఈ టైప్ ఆఫ్ మనకి ఈ టైప్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఉండాలి. ఓకే, సో అదే విషయం ఇక్కడ వీళ్ళు పిక్టోరియల్ గా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ప్రొడక్ట్ లైన్స్, సో ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ మనం అడాప్షన్ న్యూ, మనకి ఎవ్రీ ఇయర్ న్యూ ఇంజిన్ డెవలప్స్ అవుతున్నాయి కదా, BS4, BS5, BS6. సో వీళ్ళు కొత్త ఇంజిన్స్ కూడా వీళ్ళు ఈ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ అండ్ డిజైన్ చేస్తున్నారు. అలాగే కెపాసిటీ ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర 80% కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా 2 మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళు స్థాపించబోతున్నారు. మీకు అది ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మన ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ ప్లాంట్స్. ఓకే, అప్కమింగ్ ప్లాంట్స్ ఎల్లో ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎల్లో జంషెడ్పూర్ లో ఒకటి. ఓకే, అప్కమింగ్ ప్లాంట్ రాబోతుంది. ఓకే, సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్, అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అలాగే మీరు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్, అందరూ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ప్రమోటర్స్ వీళ్ళు వెరీ స్మాల్ అమౌంట్, 1% ఎంతో ప్లెడ్జింగ్ ఉంది. సో ప్రమోటర్స్ దగ్గర 50% మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. సో యావరేజ్ ప్రమోటర్ హోల్డింగ్, సో మనకి ప్లెడ్జింగ్ గురించి అంత పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే దగ్గర 1% ఉంది. అలాగే దీనికి మ్యూచువల్ ఫండ్స్ లోను, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్, అలాగే FIIs కూడా దీని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కెపాసిటీ యూటిలైజేషన్ లో కొద్దిగా ప్రాబ్లం, 80% కెపాసిటీ యూటిలైజేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఈ ఫ్యూచర్ లో ఇది కెపాసిటీ ఇంకా పెంచాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు పెట్టాల్సి వస్తుంది, ఫ్రెష్ ఇన్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు డెట్ ద్వారా రేస్ చేస్తారా, లేకపోతే వీళ్ళకు ఉన్న రిజర్వ్స్ కూడా కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్తుంది రిజర్వ్స్ చూడండి. సో రిజర్వ్స్ నుంచి ప్రస్తుతానికి 400 crores ఉంది. సో వీళ్ళ నెక్స్ట్ మనం స్టెప్స్ ఏంటో చూడాలి. సో వీళ్ళు డెట్ నుంచి క్యాపిటల్ రేస్ చేస్తారా, లేకపోతే రిజర్వ్స్ నుంచి వీళ్ళు క్యాపిటల్ రేస్ చేస్తారా న్యూ ప్లాంట్స్ అనేది చూడాలి. ఎందుకంటే త్రూ డెట్ కనుక వీళ్ళు క్యాపిటల్ రేజ్ చేస్తే అది మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ రేజ్ అవుతున్నాయి కదా, సో దానివల్ల వీళ్ళకి ఇబ్బంది అంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో చూడాలి, వెయిట్ చూద్దాం నెక్స్ట్ వీళ్ళు కెపాసిటీ యూటిలైజేషన్ ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తారు అనే విషయాల గురించి మనకి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే నెక్స్ట్ కెపాసిటీ
అలాగే దీనికి ఏంటంటే ఈ కంపెనీ ప్రస్తుతం వాల్యుయేషన్స్ చూసినట్లయితే మనం మీకు చూపిస్తాను వాల్యుయేషన్. సో దగ్గర దగ్గర 80 to 90 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, 90 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి స్టాక్ చూడండి మనకి బుక్ వాల్యూతో పోల్చుకుంటే 7 times ఉంది. సో అలాగే మిగతా రేషియోస్ చూసుకుంటే డెట్ టు ఈక్విటీ చూడండి ఇక్కడ 0.15, సో తక్కువే ఉంది. అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి కాన్స్టెంట్గా ఉన్నాయి వీటి ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇక్కడ చూడండి మీరు ప్రాఫిట్ ఓకే, బట్ ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఈ కంపెనీ పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోసే ఉన్నాయి. ఓకే, సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినట్లయితే దగ్గర దగ్గర 13% ఉంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ దగ్గర దగ్గర 7% ఉంది. సో ఈ పర్సంటేజెస్ వీళ్ళు మెయింటైన్ చేస్తాం అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూడండి కరెంట్ రేషియో 1.5 ఉంది, అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 10.31 ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే ఈ స్టాక్ హై వాల్యుయేషన్లో నడుస్తుంది. సో ఈ 52 వీక్లో 56 రూపీస్, దగ్గర దగ్గర 60 రూపీస్ కనుక ఈ స్టాక్, ఇప్పుడు ప్రస్తుతానికి 72 రూపీస్లో ఉంది, 60 రూపీస్ కనుక ఈ స్టాక్ వస్తే అది ఒక అక్కడ మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 60 కన్నా తగ్గితే కనుక 50 ఆ లెవెల్స్ వస్తే ఈ స్టాక్ కొద్దిగా వాల్యుయేషన్ పర్లేదు అని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 50 అంతకన్నా తక్కువ లెవెల్స్లో ఈ స్టాక్ ఇన్వెస్ట్ చేయడానికి ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా ఈ స్టాక్ ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనలిస్ట్స్. అలాగే ఈ స్టాక్ లాంగ్ టర్మ్ లో తప్పకుండా మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ చూడండి ఇది సిక్లికల్ బిజినెస్, సో ఆటో ఇండస్ట్రీ గ్రోత్ బట్టి ఈ ఇండస్ట్రీ ఈ కంపెనీ గ్రోత్ ఉంటుంది. సో ఆటో ఇండస్ట్రీ కనుక గ్రో అవుతూ ఉంటే కనుక ఈ ఆటో ఎన్సిలరీ కంపెనీ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీకు లెవెల్స్ చూపిస్తాను. సో మీకు 60 లెవెల్స్ అని చెప్పాను కదా. సో ఈ స్టాక్ చూడండి ఇక్కడ ప్రస్తుతానికి 75. ఓకే, ఇక్కడ చూడండి 75 లెవెల్స్. సో ఈ 75 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఇక్కడ 75 లెవెల్స్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి 61.8% ఇది నోకి రిట్రెస్మెంట్, 61.8% 67 దగ్గర స్టాక్ మీరు చూసారా, 67 దగ్గర ఇది సపోర్ట్ తీసుకొని 67 నుంచి పైకి రైజ్ అయింది. ఓకే, సో అలాగే ఈ స్టాక్ ఒకవేళ 67 కనుక బ్రేక్ చేస్తే కనుక సో నెక్స్ట్ ఇది 60 లెవెల్స్. సో 60 లెవెల్స్ దీనికి చాలా స్ట్రాంగ్. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 60 లెవెల్స్లో కొద్దిగా దగ్గర దగ్గర 55 60 అక్కడ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కరెక్షన్స్ వస్తే ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి కరెక్ట్ అవ్వచ్చు. సో 60 లెవెల్స్లో మీరు కొంత పోర్షన్ మీరు ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత అక్కడ నుంచి కరెక్ట్ ఎవ్రీ 10%కి మీరు కొద్దిగా ఎంటర్ అవ్వచ్చు స్టాక్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఈ స్టాక్ మీరు చూసినట్లయితే చూడండి మనకి మార్కెట్ కనుక చాలా కరెక్ట్ అయింది. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ స్టాక్ హెవీగా అయితే కరెక్ట్ అవ్వలేదు. ఓకే, సో చాలా కాలంగా ఈ సైడ్ వేస్లో ఈ 70 ఆ రేంజ్లో ఇది మీరు ఇక్కడ చూడండి ఆగస్ట్లో ఈ స్టాక్ దగ్గర దగ్గర 85 లెవెల్స్లో ఉంది. సో 85 లెవెల్స్ నుంచి ఇది 70 లెవెల్స్ మంచి చెప్పాలంటే మరీ హెవీగా అయితే కరెక్ట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇంకా నేను ఈ కంపెనీ గురించి ఇంకా డీటెయిల్గా నేను అనాలిసిస్ చేస్తాను. ఓకే, సో కమింగ్ వీడియోస్లో నేను తప్పకుండా ఈ కంపెనీ గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. సో అలాగే మీకు ఈ కంపెనీ యొక్క డీటెయిల్ అనాలిసిస్ కావాలి అంటే కనుక తప్పకుండా మీరు నన్ను కామెంట్స్లో తెలపండి. సో నేను ఇంకా ఈ కంపెనీ గురించి యాన్యువల్ రిపోర్ట్ అలాగే యాన్యువల్ రిపోర్ట్ అవన్నీ స్టడీ చేసి ఇంకా డీటెయిల్గా నేను ఈ కంపెనీ గురించి మీకు అనాలిసిస్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీరు అలాగే చూడండి దీపావళి ముందు నేను మంచి పోర్ట్ఫోలియో 8 to 10 stocks ఉన్న ఒక పోర్ట్ఫోలియో రిలీజ్ చేస్తాను మీకోసం. సో దాని గురించి మీకు అప్పుడు రాబోయే వీడియోస్లో నేను వాటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ఇంకా డీప్ అనాలిసిస్ కనుక మీకు డీటెయిల్ అనాలిసిస్ ఇంకా జామ్నా ఆటో మీద మీకు కావాలి అంటే కనుక తప్పకుండా మీరు కామెంట్స్లో రిక్వెస్ట్ చేయండి. అలాగే ఈ స్టాక్
మనకి స్మాల్ క్యాప్ స్టాక్. సో ఈ స్టాక్ ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇది హై వాల్యుయేషన్ అనే చెప్పచ్చు. సో ఈ లెవెల్స్లో నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వమని మీకు సజెషన్ ఇవ్వను. బట్ డీప్ కరెక్షన్ వస్తే కనుక 55 ఆ లెవెల్స్లోకి వెళ్తే తప్పకుండా ఈ స్టాక్లో పార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను మీకు నచ్చినట్లు ఈ స్టాక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నేను ఇందులో డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మన ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నేను కలుస్తాను. ఓకే, సో నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, సో బట్ టైం తీసుకుంటాను అంతే. ఓకే, సో మంచి మంచి స్టాక్స్ అలాగే మంచి అట్ ఫెయిర్ వాల్యుయేషన్స్లో మనం ఎంటర్ అయితే మనకి లాభాలు చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా మీరు బిజినెస్ మోడల్ తెలుసుకోండి. సో బిజినెస్ మోడల్ అంటే ఏంటంటే ఒక స్టాక్ ఏ విధంగా అయితే మనీ ఒక కంపెనీ ఏ విధంగా అయితే మనీ సంపాదించగలుగుతుందో అన్న విషయాన్ని బిజినెస్ మోడల్లో క్లియర్గా చెప్తారు. సో అది బిజినెస్ మోడల్ అంటే. ఓకే, అలాగే యాన్యువల్ రిపోర్ట్స్లో మనకి ఏ బిజినెస్ మోడల్ గురించి దొరుకుతుంది. సో నేను కమింగ్ వీడియోస్లో నేను హౌ టు రీడ్ అన్ యాన్యువల్ రిపోర్ట్, సో ఒక యాన్యువల్ రిపోర్ట్ని ఎలాగా మనం చదవాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. సో బహుశా నేను అదే టైంలో మీకు జామ్నా ఆటో గురించి కూడా ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.